ప్రముఖ నటికి డ్రగ్స్ ఇచ్చి మరీ కార్లో రేప్ చేశాడు ఓ నటుడు. అంతటితో ఆగకుండా ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ చేశాడు. ఇంతకు ఆ నటుడు ఎవరో ఇప్పుడు ఆ వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే, బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి తనను రేప్ చేశాడని ఓ స్టార్ హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్రసీమలో క్వీన్ గా పాపులర్ అయిన ఆ నటి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఈ సంఘటన గురించి తాను 2004 నుంచి 2006 మధ్యలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి వెల్లడించానని, అయితే అతడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అందులో ఆమె పేర్కొన్నారు. బైలోని వర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన 2.5 పేజీల లేఖను ఓ ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. ఇందులో సదరు నటి చాలా విషయాలను ప్రస్తావించారు. ఎన్నో కలల్లో ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆశతో ముంబైకి వచ్చాను. ఆ సంవత్సరం నేను ఆదిత్య పంచోలిని కలిశాను. ఆయన వయసు అప్పుడు 38 సంవత్సరాలు, నాకంటే 22 సంవత్సరాలు పెద్దవారు. నేను కొంతమంది అమ్మాయిలతో కలిసి హాస్టల్లో ఉండేదాన్ని. ఆయనకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అతడి కూతురు కూడా నా వయసు ఉంటుంది అని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. 2004 నేను పంచోలితో కలిసి ఓ పార్టీకి వెళ్ళాను. అక్కడ డ్రింక్ తీసుకున్న తర్వాత మైకం కమ్మింది. నేను తాగిన పానీయంలో ఏదో కలిపాడనే అనుమానం వచ్చింది. పార్టీ అయిపోయిన తర్వాత పంచోలి తనను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. నేను అతడి కారులో వెళ్ళాను. యారీ రోడ్ మధ్యలో కారాపి నన్ను బలవంతంగా రేప్ చేశాడు. నా ఫోటోలు కూడా తీశాడు. ఆ విషయం నేను గమనించలేకపోయాను. తర్వాత మేము కలిసినప్పుడు భార్య భర్తల్లా కలిసిందామన్నాడు. మీరు నా తండ్రి వయస్కులు, నేను నా వయసు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. దీంతో వెంటనే అతడు ఆ రోజు కారులో తీసిన ఫోటోలు నాకు చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోలు ఇతరులకు చూపిస్తానని బెదిరించాడు. నేను చిన్నదాన్ని కావడం, నాకు ముంబైలో అండగా ఎవరు లేకపోవడంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. మత్తుమందు కలిపి నాతో బలవంతంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. నా ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంటే కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను, కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. తర్వాత నేను బాగా ఫేమస్ అవ్వడంతో పంచోలి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టాడు. నా సోదరి సోదరిని కూడా బెదిరిస్తూ సందేశాలు పంపాడు. నీ స్నేహితులకు ఫ్యామిలీకి ఆ ఫోటోలు పంపి నీ కెరీర్ నాశనం చేస్తాను అని బెదిరించాడు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం బయటపడడంతో ఆదిత్య పంచోలిపై సినీ ఇండస్ట్రీ ప్రముఖులు నటులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి నీచమైన పనులు చేసిన వారికి ప్రభుత్వం కఠిన శిక్ష విధించాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.